మీరు అనుకున్న కస్టమర్స్ కి మీ బిజినెస్ త్వరగా రీచ్ అవ్వాలనుకుంటే వేణు భగవాన్ గారి సేల్స్ అండ్ మార్కెటింగ్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. సో ఇప్పటి వరకు మనం ఒకలాగా వీడియోస్ చేసి ఆడియన్స్ లోకి తీసుకుని వెళ్ళాము, వాటి మీద అవేర్నెస్ కానివ్వండి అండ్ దానితో పాటు క్లాసెస్ ద్వారా కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేసి అండ్ కొంతమంది మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మన దగ్గర నుంచి జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, స్వతహాగా బయట కొన్ని కంపెనీస్ కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సిరీస్ నుంచి అంటే ఈ వీడియో నుంచి కొంతమంది ఆడియన్స్ మనకి వీడియో క్లిప్ ఒకటి పంపించడం జరుగుతుంది. సో ఒక కామన్ ఆడియన్ మన దగ్గర ఉండేటువంటి కామన్ ఆడియన్ అతనికి ఉండేటువంటి డౌట్ని అంటే మనకు పంపించడం జరిగింది వీడియో రూపంలో. నేను మీకు అది స్క్రీన్ మీద ప్లే చేస్తాను. సో ఆ డౌట్ని మీరే క్లారిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సార్ యాక్చువల్గా అదే ఇప్పుడు మీరు ఏదైతే తీసుకున్నారో అది నిజంగా ఒక గొప్ప ఇనిషియేటివ్. అంటే ఏదో మనం కోర్సెస్ ప్రమోట్ చేస్తామని కాకుండా నిజంగా బిజినెస్ పీపుల్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకుని వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ రియల్ టైం ఎలా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ నుంచే తీసుకుని చేయటం అనేది నిజంగా ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్కి కూడా ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒకసారి చూద్దాం. నా పేరు శ్రీనాథ్ సార్. మీ డిజిటల్ మార్కెటింగ్ వీడియో చూస్తుంటాను. మాకు బిజినెస్ ఉంది, దాన్ని ఆన్లైన్లో మేము ఈజీగా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మాకు ఈజీ ప్రాసెస్ చెప్తారా? సో మీరు చూసారండి, అంటే మన ఆడియన్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఎటువంటి నాలెడ్జ్ రాకుండా త్రూ ఏఐ టూల్ కానివ్వండి లేదంటే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్ కానివ్వండి నేర్చుకున్న తర్వాత అయినా సరే సొంతగా ఏదైనా వెబ్సైట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? షూర్ సార్. నేనైతే ఈ వీడియోలో ఎటువంటి కోర్సు నేర్చుకోకుండా, మనకి డిజిటల్ మార్కెటింగ్ లేదు ఒక చిన్న బేసిక్ అనుకోండి, ఎటువంటి కోర్సు నేర్చుకోకుండా తను అడిగినట్లుగా ఇప్పుడు తనకున్న ప్రాబ్లం ఏంటి అంటే తనకు ఒక వెబ్సైట్ కావాలి, ఈ కామర్స్ వెబ్సైట్ కావాలి. అవును. జనరల్గా ఒక వెబ్సైట్ కావాలి అంటే హోస్టింగ్ తీసుకోవాలి, డొమైన్ తీసుకోవాలి, మళ్ళీ డిజైన్ చేయించుకోవాలి, ప్లస్ ఏదైనా ఏదైనా కంపెనీతో మనం డిజైన్ చేయించుకుంటే సార్ ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఇవ్వాలి. మనం ఏం మెయింటైన్ చేయకపోయినా, మనం ఏం అప్డేట్ చేయించకపోయినా వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వాలి. అవును. సో అలా ఆల్మోస్ట్ ఒక వెబ్సైట్కే 50,000-60,000 అయిపోయే పరిస్థితి ఉంది. అవును అవును. అలా కాకుండా తను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే తక్కువ ఖర్చులో ఈజీగా తనే చేసుకోగలిగేలాగా ఏమైనా పాసిబిలిటీ ఉందా అని అడగడం జరిగింది. ఎస్ ఎస్. మీకు ఈరోజు ఒక అద్భుతమైన టూల్ చూపించబోతూ ఉన్నాను సార్. ఆ టూలు అలాగే ఆ టూల్ ఉపయోగిస్తున్నటువంటి ఒక సైట్ కూడా శాంపిల్ సైట్ కూడా చూపిస్తాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ సైట్ చూపిస్తున్నాను సార్. ఇది మనకి ఎగ్జాంపుల్ సైట్ ఇక్కడ చూడొచ్చు, academy.dhruvrade. మీకు ఐడియా ఉండే ఉంటుంది, వన్ ఆఫ్ ద పాపులర్ యూట్యూబర్. అవును అవును. ఇప్పుడు తను ఏం చేస్తున్నారంటే సేమ్ కోర్సెస్ ఆన్లైన్లో సెల్ చేస్తూ ఉన్నారు. ఎలా అయితే మన మాస్టర్ అడ్వైజ్ వెబ్సైట్ ఉందో, కోర్స్ దునియా వెబ్సైట్ ఉందో, అదేవిధంగా ఎటువంటి ఎల్ఎంఎస్ లేకుండా తనే డిజైన్ చేసుకుని, ఇదిగోండి ఈ వెబ్సైట్ చూడొచ్చు చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇదిగోండి కోర్సెస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరి హెల్ప్ లేకుండా ఎవరైనా డిజైన్ చేసుకోవచ్చు అండి. అంటే ఇలాంటి సైట్ ఏదైనా సరే ఒక యుడిమి లాంటి సైట్ని, అలాగే ఒక అమెజాన్ లాంటి సైట్ని ఎవరైనా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. అది ఇదిగోండి ఒకసారి మీకు ఇక్కడ బ్యాక్ ఎండ్లో కూడా చూపిస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా ఇది దేన్ని ఉపయోగించుకుని డెవలప్ చేశారనేది మనం చూడొచ్చు. సో ఇదిగోండి ఈ విధంగా వెబ్ ఫ్లో ఆ సైట్ తయారు చేసినటువంటి ఇదేంటి అంటే వెబ్ ఫ్లో సార్, webflow.com. ఇక్కడ మీరు ఒకసారి ఫస్ట్ ప్రైసింగ్ చూడండి. ఫ్రీ ప్లాన్ ఉంది, అంటే వాళ్ళు అసలు ఏ క్రెడిట్ కార్డు ఏది అవసరం లేదు. ఇదిగోండి ఫ్రీగా వాళ్ళు తయారు చేసిన అవకాశం కూడా ఉంది. సో ఇది ఉపయోగించుకుని వాళ్ళు ఎలాంటి సైట్ అయినా తయారు చేసుకోవచ్చు సార్. ఇదిగోండి సైట్ డిజైన్ చేసుకోవచ్చు, సిఎంఎస్ చేసుకోవచ్చు, ఈకామర్స్ చేసుకోవచ్చు. ఈకామర్స్ సైట్ కంప్లీట్ ఈకామర్స్ సైట్ అంటే అమెజాన్ లాగా ఒక కంప్లీట్ సైట్ తయారు చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఇందా మీరు చూసినట్లుగా అది కూడా ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ సింగిల్ లైన్ కూడా అవసరం లేదండి. అవును. ఇప్పుడు బేసిక్గా వాట్రెస్కైనా ఎంతో కొంత కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది ఉపయోగించుకుని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్ సొంతగా చేసుకోవచ్చు. అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. అలాగే సార్. మీరు ఈజీగా వెబ్సైట్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఎటువంటి కోడింగ్ చేయకుండా ఇదిగోండి webflow.com webflow.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ ఇట్స్ ఫ్రీ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మీకు సైన్అప్ ఫామ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా మీ జిమెయిల్తో మీరు సైన్అప్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ ఆల్రెడీ నాకు ఉన్నటువంటి జిమెయిల్తో నేను ఈ దీనికి సైన్అప్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు సైట్ క్రియేట్ చేయాలి అనుకుంటే న్యూ సైట్ అని క్లిక్ చేయండి. ఈ న్యూ సైట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది. మీకు బ్లాంక్ సైట్ కావాలా, లేదంటే పోర్ట్ఫోలియో యొక్క
స్టోర్ కోసమా, ఇదిగోండి ఈ విధంగా మీకు ఏ టాపిక్ ఏ పర్పస్ కావాలి అని చెప్పి ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇంకా టెంప్లెట్స్ కావాలి అనుకుంటే వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏజెన్సీ కోసం సైట్ కావాలి అంటే ఈ ఏజెన్సీ అని క్లిక్ చేయొచ్చు. లేదు నాకు వన్ పేజ్ సైట్ కావాలా, ఫోటోగ్రఫీ కోసమా, రియల్ ఎస్టేట్ కోసమా, ఈ విధంగా మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి నేను రియల్ ఎస్టేట్ కోసం అని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు పెయిడ్ థీమ్స్ కూడా ఉన్నాయి, కావాలి అనుకుంటే పెయిడ్ తీసుకోవచ్చు. లేదు మీకు ఓన్లీ ఫ్రీవే కావాలి అనుకుంటే ఓన్లీ ఫ్రీవి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు కేటగిరీ వైజ్గా, స్టైల్ వైజ్గా, ఫీచర్స్ వైజ్గా మీకు ఏం కావాలంటే ఆ థీమ్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ కామర్స్ థీమ్స్ కావాలి అంటే కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసినటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఫ్రీవి కావాలంటే ఫ్రీవి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు పెయిడ్ కావాలి అనుకుంటే పెయిడ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రీ టెంప్లెట్స్లో వ్యూ అలా క్లిక్ చేస్తే ఇక్కడ మరలా మీకు కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా ఫ్రీవి. ఇదిగోండి ఒక రెస్టారెంట్కి సంబంధించినటువంటి టెంప్లెట్ ఇది. మీరు ప్రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు, ప్రివ్యూ అయిన బ్రౌజర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఒక రెస్టారెంట్కి సంబంధించినటువంటి రియల్ టైం వర్క్ అయ్యేటువంటిది, ఏదో సరదాగా చేసుకునేది కాకుండా మనం సీరియస్గా యూజ్ చేసుకోగలిగేలాగా ఇక్కడ మీకు రావటం జరుగుతుంది. ఇదిగోండి కంటిన్యూ చెక్అవుట్. సో ఇట్లా మనకి ఏంటంటే అన్ని ఆప్షన్స్ కూడా మనకి సేమ్, మనకి ఏవైతే జనరల్గా ఉంటాయో అవన్నీ కూడా మనకి దీనిలో దొరుకుతాయి. సో ఇట్లా మీరు రైట్ టెంప్లెట్ సెలెక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. మీకు ఎలాంటి సైట్ కావాలంటే అలాంటి సైట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది టాయ్ స్టోర్కి సంబంధించి అంటే ఏ షాప్కైనా సరే, ఈ కామర్స్కి సంబంధించా, రియల్ ఎస్టేట్కి సంబంధించా, మీకు స్వీట్ షాప్ ఉందా, లేదంటే ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్ రిలేటెడ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనిలో మీకు ఏంటంటే పెయిడ్ వాటిలో ఇంకా ఎక్కువ మంచి ఇవి ఉంటాయి. కావాలి అనుకుంటే పెయిడ్ వాటికి వెళ్ళండి, లేదనుకుంటే మీకు ఇందాక చూపించినట్లుగా ఓన్లీ ఫ్రీ టెంప్లెట్స్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అది కూడా కాదనుకుంటే మీరు ఫ్రెష్గా ఓన్లీ ఎంటీ సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని డిజైన్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి నేను ఇందాక మనం చూపించిన విధంగా ఒక రెస్టారెంట్ థీమ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి యూజ్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేశాను. సో ఇదిగోండి ఇక్కడ యూజ్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయగానే మీకు దానికి సైట్కు పేరు పెట్టుకోమని అడుగుతుంది. ఏదో పేరు ఇవ్వండి, ఇచ్చి క్రియేట్ సైట్ అనగానే మీకు ఆ సైట్ అయితే క్రియేట్ అవ్వటం జరుగుతుంది. ఎటువంటి టెక్నికల్ హెల్ప్ లేకుండా, ఎటువంటి డిజైనర్ కూడా మీకు అవసరం లేకుండా మీ బిజినెస్కి మీరే సైట్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్రీ వర్షన్ చూడండి, చూసిన తర్వాత మీకు బాగుంది అనుకుంటే కావాలి అనుకుంటే పెయిడ్ దానికి కూడా మీరు వెళ్ళొచ్చు. ఫ్రీ దానికి పెయిడ్ దానికి డిఫరెన్స్ ఏంటో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రీ దానిలో వచ్చేసరికి ఏంటంటే మీకు సబ్ డొమైన్ లాగా వస్తుంది. సబ్ డొమైన్ అంటే ఇది కూడా ఎగ్జాంపుల్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయి రిమేష్ అని పెట్టాను అనుకోండి, సాయి రిమేష్ డాట్ వెబ్ ఫ్లో డాట్ ఐఓ అని వస్తుంది. అదే కనుక మీరు పెయిడ్ ప్లాన్లోకి కనుక వెళ్తే పెయిడ్ ప్లాన్లో మీకు కస్టమ్ డొమైన్ వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్లాన్ $14 నుంచి ఉన్నాయి, $23, $39 వరకు కూడా ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సిఎంఎస్ ఐటమ్స్ ఏంటంటే మనం ఆ సిఎంఎస్ డేటాబేస్లో మన కంటెంట్ ఒక 50 ఐటమ్స్ వరకు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 50 ఫామ్ సబ్మిషన్స్ తీసుకోవచ్చు, 1 GB బ్యాండ్ విడ్త్, ఇది ఫ్రీ ప్లాన్లో. అయితే పెయిడ్ ప్లాన్లో కనుక వెళ్తే ఈ $23 ప్లాన్ అనేది బాగుంటుంది. సో $23 అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఒక ₹2000 పర్ మంత్ పడుతుంది. కానీ ఎక్స్ట్రాడినరీ సైట్ అయితే మనం బిల్డ్ చేసుకోవచ్చు, అంటే చాలా హై క్వాలిటీ సైట్, హై సెక్యూర్డ్ సైట్. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ రన్ చేస్తున్నటువంటి సైట్స్ అన్నీ కూడా నేను చెక్ చేశాను కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ కామర్స్కి సంబంధించి కావాలి అనుకుంటే కనుక మీకు ఇక్కడ $29, $74గా ఉంది. లేదు మీరు మంత్లీ పే చేసుకుంటాను అనుకుంటే $42, $84గా ఉంది. సో మీకు జనరల్గా కావాలి అనుకుంటే ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పేమెంట్ మంత్లీ కావాలా, ఇయర్లీ కావాలా కూడా సెలెక్ట్ చేస్తాను. సో ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లోగో మార్చాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ లోగో తీసేసి మనకు కావాల్సినటువంటి లోగో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ మీద క్లిక్ చేసి రీప్లేస్ ఇమేజ్ అని చెప్పి మనం దాని బదులు మన దగ్గర ఇంకేదైనా వేరే ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్తో ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు. మన లోగో ఏదైతే ఉంటుందో ఆ లోగోతో మనం ఈ విధంగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఆప్షన్ని కూడా మనం ఈజీగా ఎడిట్ చేసుకునేటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు, ట్యాబ్లో అయితే ఎలా వస్తుంది, మొబైల్లో అయితే ఎలా వస్తుంది, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా ప్రతి ఆప్షన్ని కూడా మీరు చెక్ చేసుకుని దేనిలో వ్యూ ఎలా ఉంటుందో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా చూసుకుంటే ఏ పేజ్ ఏ పేజెస్ చేంజెస్ చేయాలనుకుంటే ఆ పేజ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి
హోమ్ పేజ్ మార్చాలా, లేకపోతే ఆర్డర్ పేజ్ మార్చాలా, లేదు ఇక్కడ మీరు ఇంకా కొత్త పేజెస్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మీరు యాడ్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని క్రియేట్ న్యూ ఫోల్డర్, క్రియేట్ న్యూ పేజ్, ఈ విధంగా మీకు ఏమేమి కావాలో ఆ పేజెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐటమ్స్ మార్చాలనుకున్నా కూడా ఈజీగా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఆప్షన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. స్పేస్ ఎంత ఇవ్వాలి, సైజ్ ఎంత ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, అలాగే దానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఫుల్ ఫ్లెజ్ అంటే మనకి ప్రొఫెషనల్గా మనం చేయాల్సినటువంటి ఏ ఆప్షన్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఇదిగోండి టెక్స్ట్ మార్చాలన్నా కూడా డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ అనేటువంటి ప్లేస్లో ఇక్కడ మనం ఏ ప్రోడక్ట్ యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కేటగిరీస్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన వెబ్సైట్కి సంబంధించినటువంటి ఫొటోస్ అవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం సైట్ బ్యాకప్ తీసుకోవాలి అన్న ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉండటం జరిగింది. సో ఇదిగోండి మీకు ఈ ఎలా స్టార్ట్ చేసి ఏమేం చేయాలో తెలియకపోతే కూడా ఇదే మీకు స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇదిగోండి ఏమేం చేంజెస్ చేసుకోవాలి, ఎలా చేంజెస్ చేసుకోవాలి, ప్రతిదానికి కూడా మీరు ఇక్కడ ఓపెన్ ట్యుటోరియల్ అని చెప్తే మీకు దానికి సంబంధించినటువంటి ట్యుటోరియల్ కూడా మీకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆటోమేటిక్గా చేంజ్ అయ్యే డేటా ఏమైనా కావాలి అనుకుంటే కూడా మనం ఇక్కడ యాడ్ చేసినటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్లిష్ టు సెలెక్ట్ డొమైన్స్ అని క్లిక్ చేస్తే వెంటనే మన సైట్ అనేది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా తక్కువ టైంలో మీరు వెబ్సైట్ని తయారు చేసినటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్రియేట్ చేసిన సైట్ ఏ విధంగా వచ్చిందో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈ విధంగా మీకు ఏ సైట్ కావాలి అన్నా కూడా వితిన్ తక్కువ టైంలో, వితిన్ 1 అవర్లో మీరు ఈ సైట్ని అయితే డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు మీ డొమైన్కి కనెక్ట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ పేరుతో కాకుండా sairamesh.com అనే పేరుతో కావాలి, నా సొంత వెబ్సైట్తో కావాలి అనుకుంటే ఇక్కడ మీకు పెయిడ్ ప్లాన్లోకి వెళ్తే ఈ ఆప్షన్ అనేది రావటం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే మీకు ఫ్రీ ప్లాన్లో ఇది లేదు కాబట్టి మీరు కావాలి అనుకుంటే ఆ ఆప్షన్ పెయిడ్ ప్లాన్లోకి వెళ్తే సరిపోతుంది. అలాగే మీరు ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడవచ్చు. మీకు SEOకి సంబంధించినటువంటి ఆప్షన్స్ కానివ్వండి, అవన్నీ కూడా మీకు ఇక్కడే ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా మీకు ఫామ్స్ ఏమైనా క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఆ వెబ్సైట్లో ఆ ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీకు ఈ వెబ్ఫ్లో అనేటువంటి వెబ్సైట్ ఉపయోగించుకుని తక్కువ టైంలో మీకు కావాల్సినటువంటి వెబ్సైట్స్ని మీరు తయారు చేసిన అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సైరమేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఆన్లైన్ క్లాస్ గురించి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇవాళ చాలామందికి కావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్ చేసినటువంటి వాళ్ళైనా సరే సొంతగా మేము డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఒకటి పెట్టుకొని ఉంటే మాకంటూ కొన్ని కన్సల్టెన్సీస్ రెఫరెన్స్ త్రూ అయినా సరే ప్రాజెక్ట్స్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో నేర్చుకుంటున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కాకుండా కొంతమంది స్కిల్స్ని యూజ్ చేసుకొని ఫ్రీలాన్స్గా కూడా వర్క్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ పర్మనెంట్గా జాబ్ కూడా తెచ్చుకొని అక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గరే సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది సార్? యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి 2023లో ఫస్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఈ మంత్ ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది సార్. కంప్లీట్గా సాటర్డే సండే ఉంటుంది క్లాస్. అది సాటర్డే సండే 4 అవర్స్ సెషన్ ఉంటుంది. అలాగే ఆ వీక్ మొత్తం వచ్చిన డౌట్స్ అన్నీ కూడా ఆ రోజు క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా ఆఫ్లైన్ సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా జాయిన్ కావచ్చు. సో ఎవరైనా ఉంటే మీకు సెండ్ చేయొచ్చా డౌట్ ఏదైనా రైజ్ అయితే, వాళ్ళు వీడియో సెండ్ చేసి మన సిరీస్లో భాగంగా అడగొచ్చా? ఖచ్చితంగా సార్. అంటే ఎవరైనా సరే మీ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ ఎలా హెల్ప్ అవుతుంది అనే క్వశ్చన్స్ మీరు అడగాలి అనుకుంటే ఒక వీడియో, మీ క్వశ్చన్ ఏంటి అనేది ఒక వీడియో రికార్డ్ చేసి, ఇప్పుడు ఇందా మీరు చూసినట్లుగా ఆ క్వశ్చన్ కనుక వీడియో రికార్డ్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకసారి చెప్పండి, ఆ ఐడికి పంపిస్తారు. దానిలో నుంచి బెస్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం 1 బై 1 క్లియర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఒకటైతే చాలా క్లియర్, ఈ సిరీస్ నుంచి పర్టికులర్గా మీకు ఉండేటువంటి డౌట్స్ డిజిటల్ మార్కెటింగ్ మీద కానివ్వండి, లేదంటే మీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి త్రూ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి డౌట్ వైస్ కానివ్వండి, మీరు సెండ్ చేయాలి అనుకుంటే ఒక వీడియో రూపంలో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టిన నేను సైరమేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, సో డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు క్లాసెస్ ఎప్పుడు అని. సో ఆఫ్లైన్ క్లాస్ 2023లో ఈ మంత్ ఎండ్ నుంచి జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఇవాళ డిజిటల్ మార్కెటింగ్కి ఉన్నటువంటి కెరీర్ ఆపర్చునిటీ బయట, అది కూడా విత్ AI టూల్స్ మీకు ఎక్కడా దొరకవు. సో ఇక్కడ మాత్రమే మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగులో అయితే ఫస్ట్ టైం
బిల్డ్ చేసి మరీ తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.